అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడం గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వచ్చిన మా తమ్ముళ్లకు, అక్కలకు, మా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా ఈ చేవళ్ళకు చాలా సెంటిమెంట్ ఉంది. లక్కీ, ఇదే చేవళ్ళ నుంచే ఆ రోజు మరి మనం విజయాలను ప్రాప్తింపజేసుకున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు ఇక్కడి నుంచే చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా విజయయాత్రను ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయయాత్ర ఇక్కడి నుంచే మొదలుపెట్టి రాబోయే మళ్ళీ సక్సెస్ అయ్యి 17లో 15 అన్న, ఎందుకంటే ఆ 2 వదిలేద్దాం, వాళ్ళకి మరీ ప్రతిపక్షంగా అంటూ ఉండాలి కదా, 15 మనం గెలుస్తున్నామని మీరు గట్టిగా చప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలి. గట్టిగా మీరు చప్పట్లు కొట్టండి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి, మన గురించి ఆలోచించే ముఖ్యమంత్రి, పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను మరి నెరవేర్చడంలో ఈ రోజు ఇక్కడికి వస్తున్నాడు. మా ఆడబిడ్డలందరూ చల్లగా దీవిస్తారు మీకు, ఎందుకంటే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాడు అంటే ఇంకా అంతకన్నా మాకేం కావాలి. ఆడవాళ్ళం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలమ్మా మీరందరూ కూడా. అట్లాగే పేదవాడి గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన సోనియమ్మ దగ్గర, ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా పేదవారి పార్టీగా ఉన్న మన కోసము 2 బల్బులు, అంటే బల్బు 200 రూపాయలకే బల్బును వేసుకొని, పేదవాడు లైట్ వేసుకొని కరెంటు బిల్లుకు భయపడకుండా బతికే ఒక పరిస్థితిని తీసుకొని వచ్చారంటే మన నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని మీరు ఒక్కరోసారి మళ్ళీ ఒకసారి ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని గట్టిగా చప్పట్లు కొడితే మా సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన అమ్మకు తెలుస్తుంది. మీరు గట్టిగా ఇచ్చిన హామీలు సీట్లు విషయంలో కానివ్వండి, మనం ఏ రకంగా కష్టపడడం మీ అందరూ కూడా తెలుసు. ప్రతి కార్యకర్త కష్టపడిన వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున నేను జోహర్లు అర్పిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒక ముఖ్యమంత్రిగా 24 గంటలు నాకు తెలిసి 23 గంటలు పనిచేస్తున్నారు, పాపం కంటిన్యూగా పనిచేస్తున్నాడంటే మన కోసం, ఎందుకంటే కేసీఆర్ ఎంత డబ్బులు మనది దోచుకొని మన బిడ్డల ఉసురు తీసుకున్నాడో, తెలంగాణ బిడ్డల ఉసురు తీసుకున్నా ఆ వాళ్ళు ఎక్కిన 2 రోజు నుంచి ఇంకెప్పుడు అంటున్నారు. ఇంకెప్పుడో కాదు, త్వరలోనే కవితమ్మ లిక్కర్ స్వామిలో కోర్టుకు జైలుకు వెళ్లే రోజు దగ్గర వచ్చింది కాబట్టి తర్వాత 2 అవుతా ఉంటే మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. లిక్కర్ రానమ్మ లోపలికి పోవాలనా వద్దా, ఆమె అంట రాదంట, కాబట్టి మనం ఆమెను వదిలిపెట్టద్దు. ఆమెను ఇంటికి పంపించే కార్యక్రమం చేసేదాకా వదిలేదే లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పక్కన మనము మంచి పనులు చేయడమే కాకుండా ఇలాంటి మనకన్ని నష్టాలు చేసి కోట్లాది రూపాయలు మన పిల్లల కడుపులు కొట్టి మన తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అవునంటారా కాదంటారా? మరి గట్టిగా చప్పట్లు కొట్టదు రేవంత్ రెడ్డి అన్న, మరి మీకోసం ఇంత కష్టపడతా ఉంటే పొద్దున్న లేచి మన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వాళ్ళు తీసుకున్న డబ్బులన్నీ కక్కిచ్చేదాకా వాళ్ళని నిద్రపోయించే పరిస్థితినే రేవంత్ రెడ్డి అన్న చూస్తూనే భయపడతా ఉన్నాడు. కాబట్టి మనం వీళ్ళందరూ కూడా అండగా ఉంటూ ఈ విజయవంతంగా మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి చేవల నుంచి విజయాన్ని ఇవ్వాలని మీ సోదరిగా మీ అందరిని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.